హలో ఇవ్రి వన్ ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ వన్ లెవెన్ నుండి వన్ ట్వంటీ వరకు డిస్కస్ చేస్తాము క్వశ్చన్ నెంబర్ త్రిబుల్ వన్ ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో మనం చూద్దాము ఇక్కడ సెకండ్ నెంబర్ ఫిఫ్టీన్ని ఫస్ట్ నెంబర్ ఫైవ్తో డివైడ్ చేయగా వచ్చే వాల్యూని థర్డ్ నెంబర్గా రాస్తున్నారు సెకండ్ నెంబర్ ఫిఫ్టీన్ బై ఫస్ట్ నెంబర్ ఫైవ్ ఫిఫ్టీన్ బై ఫైవ్ అంటే త్రీ వస్తుంది దాన్ని థర్డ్ నెంబర్గా రాశారు అంటే ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఈ రెండింటినీ మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని సెకండ్ నెంబర్గా రాస్తున్నారు ఫైవ్ జార్ ఫిఫ్టీన్ సో ఇప్పుడు ఫోర్త్ నెంబర్ని థర్డ్ నెంబర్తో డివైడ్ చేయగా వచ్చే వాల్యూ ట్వంటీ ఫోర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అంటే థర్డ్ నెంబర్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని ఫోర్త్ నెంబర్గా రాస్తున్నారు సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఫిఫ్టీ సిక్స్ని ఫిఫ్టీ సిక్స్ ముందు నెంబర్ ఎయిట్తో డివైడ్ చేయాలి ఫిఫ్టీ సిక్స్ బై ఎయిట్ అంటే సెవెన్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ సెవెన్ అవుతుంది మనం చూస్తే కనుక ఎయిట్ సెవెన్ సార్ ఫిఫ్టీ సిక్స్ సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 64, 576, 73, 441, 63, 324, 94 ఫోర్ ఫార్టీ వన్ సిక్స్టీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ నైంటీ ఫోర్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో కొన్ని నెంబర్స్ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ సెవెంటీ సిక్స్ ఫోర్ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే స్క్వేర్స్ సంబంధించిన లాజిక్ ఏదైనా ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం అక్కడ ఫస్ట్ నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఉన్న టూ డిజిట్స్ని అంటే సిక్స్ అండ్ ఫోర్ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చే స్క్వేర్ చేసి సిక్స్ ఫోర్ రిజార్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెవెంటీ సిక్స్ దానిని సెకండ్ నెంబర్గా రాస్తున్నారు అలాగే థర్డ్ నెంబర్ సెవెంటీ త్రీలో ఉన్న టూ డిజిట్స్ని మల్టిప్లై చేస్తే సెవెన్ త్రీజార్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ ఇస్ ఫోర్ ఫార్టీ వన్ నెక్స్ట్ నెంబర్గా రాశారు అలాగే సిక్స్టీ త్రీలో ఉన్న టూ డిజిట్స్ని మల్టిప్లై చేస్తే సిక్స్త్జార్ ఎయిటీన్ స్క్వేర్ ఎయిటీన్ స్క్వేర్ అంటే త్రీ ట్వంటీ ఫోర్ దానిని నెక్స్ట్ నెంబర్గా రాశారు అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే మిస్సింగ్ నెంబర్ ముందున్న నెంబర్లో టూ డిజిట్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ నైంటీ ఫోర్ ఉంది నైంటీ ఫోర్లోనూ టూ డిజిట్స్ని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూని స్క్వేర్ చేయాలి నైన్ ఫోర్ దార్ థర్టీ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ స్క్వేర్ అంటే ట్వెల్వ్ నైంటీ సిక్స్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ ట్వెల్వ్ నైంటీ సిక్స్ అవుతుంది ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ టెన్ ఫిఫ్టీ వన్ టూ నాట్ సిక్స్ సిక్స్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ మనం ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ టెన్ని ఫైవ్తో మల్టిప్లై చేసి వచ్చే వాల్యూకి వన్ యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది టెన్ ఫైవ్ సార్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ సెకండ్ నెంబర్ ఫిఫ్టీ వన్ని ఫోర్తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి టూ యాడ్ చేస్తుంటే థర్డ్ నెంబర్ వస్తుంది ఫిఫ్టీ వన్ ఇంటూ ఫోర్ అంటే టూ నాట్ ఫోర్ వస్తుంది దాన్ని టూ యాడ్ చేస్తే టూ నాట్ సిక్స్ నెక్స్ట్ థర్డ్ నెంబర్ టూ నాట్ సిక్స్ని త్రీతో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి త్రీ యాడ్ చేస్తుంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది టూ నాట్ సిక్స్ ఇంటూ త్రీ అంటే సిక్స్ ఎయిటీన్ వస్తుంది సిక్స్ ఎయిటీన్ త్రీ యాడ్ చేస్తే సిక్స్ ట్వంటీ వన్ వస్తుంది దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు ఇప్పుడు సిక్స్ ట్వంటీ వన్ నుంచి ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఎలా వస్తుందో చూద్దాం సిక్స్ ట్వంటీ వన్ని టూతో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి ఫోర్ యాడ్ చేస్తుంటే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ వస్తుంది ఇక్కడ సిక్స్ ట్వంటీ వన్ ఇంటూ టూ అంటే ట్వెల్వ్ ఫార్టీ టూ వస్తుంది దాన్ని ఫోర్ యాడ్ చేస్తే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఇక్కడ ఫస్ట్ మనం ఫైవ్తో మల్టీప్లై చేసి ప్లస్ వన్ చేస్తున్నాం నెక్స్ట్ ఫోర్తో మల్టిప్లై చేసి ప్లస్ టూ చేస్తున్నాం నెక్స్ట్ త్రీతో మల్టిప్లై చేసి ప్లస్ త్రీ చేస్తున్నాం నెక్స్ట్ టూతో మల్టిప్లై చేసి ప్లస్ ఫోర్ చేస్తున్నాం మనం ఇక్కడ మల్టిప్లై చేసే వాల్యూస్ అన్నీ కూడా వన్ వన్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి ఫస్ట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టూ సో నెక్స్ట్ మనం వన్తో మల్టీప్లై చేయాలి అండ్ యాడ్ చేసే వాల్యూస్ వన్ వన్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సో నెక్స్ట్ ప్లస్ ఫైవ్ చేయాలి సో మిస్సింగ్ నెంబర్ కావాలంటే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ని వన్తో మల్టీప్లై చేసి వచ్చే వాల్యూకి ఫైవ్ యాడ్ చేయాలి ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ఇంటూ వన్ అంటే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ సిక్స్ ఫోర్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ టూ నైన్ త్రీ సిక్స్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ సిక్స్ని టూతో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి టూ యాడ్ చేసి దాన్ని సెకండ్ నెంబర్గా రాశారు సిక్స్ టూ సార్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఫోర్టీన్ని ఫోర్తో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి ఫోర్ యాడ్ చేసి థర్డ్ నెంబర్లో రాస్తున్నారు ఫోర్టీన్ ఫోర్ సార్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఇప్పుడు థర్డ్ నెంబర్ సిక్స్టీని సిక్స్తో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి సిక్స్ యాడ్ చేస్తున్నారు సిక్స్టీ ఇంటూ సిక్స్ అంటే త్రీ సిక్స్టీ వస్తుంది దాన్ని సిక్స్ యాడ్ చేస్తే త్రీ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ సిక్స్ని ఎయిట్తో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి సేమ్ నెంబర్ ఎయిట్ని యాడ్ చేస్తున్నారు త్రీ సిక్స్టీ సిక్స్ ఇంటూ ఎయిట్ అంటే టూ నైన్ టూ ఎయిట్ వస్తుంది దానికి ఎయిట్ యాడ్ చేస్తే టూ నైన్ త్రీ సిక్స్ వస్తుంది దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టూతో మల్టీప్లై చేసి సేమ్ నెంబర్ టూ యాడ్ చేశారు నెక్స్ట్ ఫోర్త్తో మల్టీప్లై చేసి సేమ్ నెంబర్ ఫోర్ యాడ్ చేశారు సిక్స్తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్ సిక్స్ యాడ్ చేశారు నెక్స్ట్ ఎయిట్తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ ఎయిట్ యాడ్ చేస్తున్నారు సో ఇక్కడ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సో నెక్స్ట్ మనకు మిస్సింగ్ నెంబర్ కావాలంటే టూ నైన్ త్రీ సిక్స్ని నెక్స్ట్ ఈవెన్ నెంబర్ టెన్తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్ టెన్ యాడ్ చేయాలి టూ నైన్ త్రీ సిక్స్ ఇంటూ టెన్ అంటే టూ నైన్ త్రీ సిక్స్ జీరో వస్తుంది దాన్ని టెన్ యాడ్ చేస్తే టూ నైన్ త్రీ సెవెన్ జీరో వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ టూ నైన్ త్రీ సెవెన్ జీరో అవుతుంది ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ థర్టీ వన్ నైంటీ సెవెన్ త్రీ నైంటీ త్రీ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యో చూద్దాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ ట్వెల్వ్ని వన్తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి టూ యాడ్ చేస్తున్నారు ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ దాన్ని నుండి సెకండ్ నెంబర్గా రాశారు నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఫోర్టీన్ని టూతో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి త్రీ యాడ్ చేస్తున్నారు ఫోర్టీన్ టీన్ డూజార్ ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ థర్టీ వన్ దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు నెక్స్ట్ థర్డ్ నెంబర్ థర్టీ వన్ని త్రీతో మల్టీప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి ఫోర్ యాడ్ చేస్తున్నారు థర్టీ వన్ ఇంటూ త్రీ అంటే నైంటీ త్రీ వస్తుంది దాన్ని ఫోర్ యాడ్ చేస్తే నైంటీ సెవెన్ దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు నెక్స్ట్ నైంటీ సెవెన్ నుండి త్రీ నైంటీ త్రీ ఎలా వస్తుందంటే నైంటీ సెవెన్ని ఫోర్తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి ఫైవ్ యాడ్ చేస్తున్నారు నైంటీ సెవెన్ ఇంటూ ఫోర్ అంటే త్రీ ఎయిటీ ఎయిట్ దానికి ఫైవ్ యాడ్ చేస్తే త్రీ నైంటీ త్రీ వస్తుంది ఇక్కడ ఫస్ట్ మనం వన్తో మల్టిప్లై చేసి టూ యాడ్ చేసాం నెక్స్ట్ టూతో మల్టిప్లై చేసి త్రీ యాడ్ చేసాం నెక్స్ట్ త్రీతో మల్టిప్లై చేసి ఫోర్ యాడ్ చేస్తాం నెక్స్ట్ ఫోర్తో మల్టిప్లై చేసి ఫైవ్ యాడ్ చేస్తాం సో నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ కావాలంటే త్రీ నైంటీ త్రీని ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూకి ఫైవ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ని యాడ్ చేయాలి త్రీ నైంటీ త్రీని ఫైవ్తో మల్టిప్లై చేస్తుంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది దాన్ని సిక్స్ యాడ్ చేస్తుంటే నైన్టీన్ సెవెంటీ వన్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ అవుతుంది ఆప్షన్ బిలో ఆన్సర్ ఉంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ నెంబర్ సిరీస్లో వచ్చే నెంబర్స్ టూ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఎయిటీ సిక్స్టీ సెవెన్ త్రీ ట్వంటీ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్ మిక్స్డ్ సిరీస్ అవుతుంది మనం ఎవ్రీ సెకండ్ నెంబర్ని చెక్ చేసి చూద్దాం టూ సెవెన్ ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ అండ్ బ్లాంక్ ఇది ఒక సిరీస్ ఫైవ్ ట్వంటీ ఎయిటీ త్రీ ట్వంటీ ఇది ఒక నెంబర్ సిరీస్ మనం ఈ టూ సిరీస్ల్ని సెపరేట్గా రాసుకొని లాజిక్ ట్రై చేద్దాం టూ సెవెన్ ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్ అండ్ బ్లాంక్ సో మిస్సింగ్ నెంబర్ ఈ నెంబర్ సిరీస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ సిరీస్ ఒకటి మనం ట్రై చేస్తే సరిపోతుంది అండ్ సెకండ్ నెంబర్ సిరీస్ ఫైవ్ ట్వంటీ ఎయిటీ త్రీ ట్వంటీ ఫస్ట్ ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ ఏంటో చూద్దాం ఇక్కడ ఫస్ట్ నెంబర్ టూని త్రీతో మల్టిప్లై చేసి అవి వచ్చే వాల్యూకి వన్ యాడ్ చేసి సెకండ్ నెంబర్లో రాస్తున్నారు టూ త్రీజర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ సెవెన్ని త్రీతో మల్టిప్లై చేసి అవి వచ్చే వాల్యూకి వన్ యాడ్ చేసి తర నెంబర్గా రాస్తున్నారు సెవెంత్ రిజర్వ్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ నెక్స్ట్ ట్వంటీ టూని త్రీతో మల్టిప్లై చేసి అవి వచ్చే వాల్యూకి వన్ యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్గా రాస్తున్నారు ట్వంటీ టూ ఇంటూ త్రీ అంటే సిక్స్టీ సిక్స్ వస్తుంది ప్లస్ వన్ సిక్స్టీ సెవెన్ దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలంటే సిక్స్టీ సెవెన్ని త్రీతో మల్టీప్లై చేసి వచ్చే వాల్యూకి వన్ యాడ్ చేయాలి సిక్స్టీ సెవెన్ ఇంటూ త్రీ అండ్ టూ నాట్ వన్ ప్లస్ వన్ టూ నాట్ టూ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ టూ నాట్ టూ అవుతుంది ఆప్షన్ సిలో టూ నాట్ టూ ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి మనం సెకండ్ నెంబర్ సిరీస్ లాజిక్ ఏంటో కూడా ఒకసారి చూద్దాము ఫస్ట్ నెంబర్ ఫైవ్ని ఫోర్త్ మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ ట్వంటీ వస్తుంది ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జార్ ఎయిటీ ఎయిటీ ఫోర్ జార్ త్రీ ట్వంటీ సో ముందు నెంబర్ని ఫోర్త్ మల్టీప్లై చేసి వచ్చే వాల్యూని నెక్స్ట్ నెంబర్గా రాస్తున్నారు ఈ నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ మిస్సింగ్ నెంబర్ టూ నాట్ టూ వచ్చింది సి ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ సెవెంటీ ఎయిట్ నైన్ సిక్స్టీ వన్ ఎయిట్ ఫార్టీ సిక్స్ సెవెన్ థర్టీ త్రీ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్ కూడా మిక్స్డ్ సిరీస్ అవుతుంది సో మనం ఆల్టర్నేట్ నెంబర్స్ని చూద్దాం సెవెంటీ ఎయిట్ సిక్స్టీ వన్ ఫార్టీ సిక్స్ థర్టీ త్రీ నెక్స్ట్ సెకండ్ నెంబర్ సిరీస్ నైన్ ఎయిట్ సెవెన్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్లో టూ డిఫరెంట్ నెంబర్ సిరీస్లు ఉన్నాయి మనం ఈ టూ సిరీస్ని సపరేట్గా రాసుకుని క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్ నెంబర్ సిరీస్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ వన్ ఫార్టీ సిక్స్ అండ్ థర్టీ త్రీ సెకండ్ నెంబర్ సిరీస్ నైన్ ఎయిట్ సెవెన్ అండ్ బ్లాంక్ యాక్చువల్గా మిస్సింగ్ నెంబర్ సెకండ్ నెంబర్ సిరీస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ సిరీస్ లాజిక్ ఒకటి ట్రై చేస్తే సరిపోతుంది బట్ మనం ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ ఏంటో కూడా చూద్దాం ఈ ఫస్ట్ నెంబర్ సిరీస్ డిఫరెన్స్ సిరీస్ అవుతుంది సెవెంటీ ఎయిట్ నుండి సెవెంటీన్ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ వన్ వస్తుంది సిక్స్టీ వన్ నుండి ఫిఫ్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫార్టీ సిక్స్ వస్తుంది ఫార్టీ సిక్స్ నుండి థర్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తుంటే థర్టీన్ వస్తుంది అంటే డిఫరెన్స్ టూ డిక్రీజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ ఈ సిరీస్లో ఉంది కాబట్టి ఈ లాజిక్ మనం కంపల్సరీ ట్రై చేయాలి ఇక్కడ నైన్ ఎయిట్ సెవెన్ రాశారు అంటే కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ డిక్రీజింగ్ అడలో రాశారు నైన్ మైనస్ వన్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్ సో నెక్స్ట్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ సిక్స్ అవుతుంది ఆప్షన్ బిలో సిక్స్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 18, 48, 26, 24, 36, 12, 48 థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అండ్ బ్లాంక్ ఈ నెంబర్ సిరీస్ కూడా మిక్స్డ్ సిరీస్ అవుతుంది ఆల్టర్నేట్ నెంబర్స్ని చెక్ చేసి చూద్దాం ఎయిటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అండ్ బ్లాంక్ మనం ఈ టూ డిఫరెంట్ నెంబర్ సిరీస్లని సెపరేట్గా రాసి క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్ నెంబర్ సిరీస్ ఎయిటీన్ ట్వంటీ 36 సిక్స్ అండ్ ఫార్టీ ఎయిట్ సెకండ్ నెంబర్ సిరీస్ ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ number, అండ్ బ్లాంక్ మిస్సింగ్ నెంబర్ ఈ నెంబర్ సిరీస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ సిరీస్ లాజిక్ ఒకటి మనం ట్రై చేస్తే సరిపోతుంది బట్ ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ కూడా ఏంటో మనం చూద్దాం ఇక్కడ ఎయిటీన్కి ఎయిట్ యాడ్ చేస్తుంటే ట్వంటీ సిక్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ ప్లస్ టెన్ థర్టీ సిక్స్ ఇక్కడ ఈచ్ టైం డిఫరెన్స్ టూ టూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బట్ మిస్సింగ్ నెంబర్ సెకండ్ నెంబర్ సీజన్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని డెఫినెట్గా ట్రై చేయాలి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ని టూతో డివైడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ బై టూ దట్ ఈస్ ట్వంటీ ఫోర్ సెకండ్ నెంబర్ వస్తుంది సెకండ్ నెంబర్ ట్వంటీ ఫోర్ని టూతో డివైడ్ చేస్తుంటే థర్డ్ నెంబర్ ట్వెల్వ్ వస్తుంది సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలంటే థర్డ్ నెంబర్ ట్వెల్వ్ని టూతో డివైడ్ చేయాలి ట్వెల్ బై టూ అంటే సిక్స్ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ సిక్స్ అవుతుంది ఆప్షన్ ఏలో సిక్స్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ నెంబర్ సిరీస్ ప్రాబ్లంలో కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు అవి వన్ బై త్రీ ఎయిట్ బై సెవెన్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ బై ఫార్టీ త్రీ టూ సిక్స్టీన్ బై సిక్స్టీ త్రీ మనం న్యూమోడేటాస్ అన్నీ సెపరేట్గా డైనమోడేటాస్ అన్ని సెపరేట్గా చూద్దాము ఇక్కడ మనం న్యూమోడేటాస్ అన్నీ తీసుకుంటే వన్ అంటే వన్ క్యూబ్ ఎయిట్ అంటే టూ క్యూబ్ ట్వంటీ సెవెన్ అంటే త్రీ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్ టూ సిక్స్టీన్ అంటే సిక్స్ క్యూబ్ ఇక్కడ మనం వన్ టూ త్రీ ఫైవ్ అండ్ సిక్స్ వీటన్నిటి యొక్క క్యూబ్స్ తీసుకున్నాం అంటే వన్ టూ త్రీ సో నెక్స్ట్ ఫోర్ యొక్క క్యూబ్ తీసుకోవాలి ఇక్కడ అంటే ఈ బ్లాంక్లో ఉండాల్సిన ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు మనం డినామినేటర్స్ని చెక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్కి నెక్స్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ మధ్యన డిఫరెన్స్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మరలా ఇక్కడ ఫార్టీ త్రీ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఫోర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఫస్ట్ ఇక్కడ ఫోర్ ఉంది నెక్స్ట్ డిఫరెన్స్ ఎయిట్ ఉంది అంటే ప్లస్ ఫోర్ సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది అంటే ఫిఫ్టీన్కి ట్వెల్వ్ యాడ్ చేస్తే ఈ ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్ వస్తుంది ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ సో ఇప్పుడు మనం ట్వంటీ సెవెన్ అండ్ ఫార్టీ త్రీ ఈ టూ నవర్స్ మధ్య డిఫరెన్స్ సిక్స్టీన్ అవుతుంది అంటే డిఫరెన్స్ మళ్ళీ ఫోర్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ డిఫరెన్స్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ అయింది అంటే డిఫరెన్స్ మళ్ళీ ఫోర్ ఇంక్రీజ్ అయింది సో మిస్సింగ్ ఫ్రాక్షన్ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ అవుతుంది ఆప్షన్ బిలో ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ నైంటీ సెవెన్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ థర్టీ సిక్స్ నైన్టీన్ అని బ్లాంక్ ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ నైంటీ సెవెన్లో ఉన్న టూ నెంబర్స్ని యాడ్ చేసి నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ వచ్చే నెంబర్ని త్రీతో మల్టీప్లై చేయగా వచ్చే వాల్యూని సెకండ్ నెంబర్లో రాస్తున్నారు నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీ జార్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు థర్డ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో ఉన్న టూ డిజిట్స్ని యాడ్ చేసి సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ఆ వచ్చే నెంబర్ని త్రీతో మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని నెక్స్ట్ నెంబర్గా రాస్తున్నారు సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జార్ థర్టీ సిక్స్ సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలంటే నైన్టీన్లో ఉన్న టూ డిజిట్స్ని యాడ్ చేసి అంటే వన్ ప్లస్ నైన్ రెండింటిని యాడ్ చేసి వచ్చే వాల్యూని త్రీతో మల్టిప్లై చేయాలి వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ఇంటూ త్రీ థర్టీ వస్తుంది సో మిస్సింగ్ నెంబర్ థర్టీ అవుతుంది ఆప్షన్ డిలో థర్టీ ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ వన్ లెవెన్ నుండి వన్ ట్వంటీ వరకు డిస్కస్ చేసాం నెక్స్ట్ వీడియోలో మరొక టెన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ